నమస్కారం. ఈరోజు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ అంటే తిరుమల తిరుపతి వెంకట దేవస్థానం వచ్చేసినది వెంటనే మంచి బ్యానరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ వారి బిచ్చగాడు అనే పిక్చర్ ఆడియో రిలీజ్ ఇవాళ మనం చేస్తున్నాము. ఇది తమిళ్లో చాలా పెద్ద హిట్ అయిన సినిమా. ఇందులో కథానాయకుడు విజయ్ యాంటనీ గారు. చాలా మంచి సినిమా, చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఈ సినిమా గురించి మా పెద్ద అబ్బాయి, యాక్చువల్గా నేనైతే చూడలేదు కానీ మా అబ్బాయి చూసి చాలా మంచి సినిమా అని చెప్పారు. అలాగే విజయ్ యాంటనీ గారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు. ఆ రోజుల్లోనే చాలా హ్యాండ్సమ్గా ఉండే ఒక మ్యూజిక్ డైరెక్టరు, యాక్ట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఆయన నిజంగా హీరో అవుతాడని నేనైతే అనుకోలేదు కానీ ఆయన హీరో అయిపోయాడు. అది కూడా మంచి చిత్రాలు. ఈ సినిమాకి ఆయన తమిళ్లో ఐ థింక్ యూ ప్రొడ్యూస్ దిస్ మూవీ ఆల్సో. యా, సో ఆయన ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్. చాలా చక్కగా అంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్ యాక్ట్ చేయడం అన్నది అంత ఈజీ కాదు యాజ్ అన్ యాక్టర్, నాకు తెలుసు కాబట్టి దాని గురించి అయితే నేను మాట్లాడగలను. చాలా బాగా, చాలా బ్యాలెన్స్డ్గా చేయడం అన్నది కష్టం. సో అంత బ్యాలెన్స్డ్గా చాలా బాగా ఆయన యాక్ట్ చేశారు. ఈ సినిమా తెలుగులో డెఫినెట్గా అందరూ దీన్ని ఆదరిస్తారు అన్న నమ్మకం నాకుంది. అలాగే హీరోయిన్ కూడా సాత్న చాలా చక్కగా, చాలా అందంగా, అంత న్యాచురల్గా ఉంది అమ్మాయి, చాలా బాగా చేసింది. అలాగే మ్యూజిక్ అఫ్కోర్స్ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కాకపోతే డైరెక్టర్ గారు శశి గారు ఈజ్ డన్ వన్స్ అగైన్. ఇట్స్ చాలా, ఇట్స్ నాట్ వెరీ ఈజీ ఇలాంటి చిత్రాలు డైరెక్ట్ చేయడం అన్నది. చాలా అందరికీ అర్థమయ్యేటట్టు అట్ ద సేమ్ టైమ్ అంటే అందరికీ ద వే ఆఫ్ స్క్రీన్ ప్లే అన్నది చాలా గొప్పగా ఉంది. ఈ సినిమాలో చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ డెఫినెట్గా తెలుగులో ఇలాంటి సినిమాలు మనకి కొంచెం తక్కువ, మనం చూడలేము, మన వాళ్ళు ఎక్కువ తీరు. సో తమిళ నుంచి వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని మంచి సినిమాలు చూసే మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పిక్చరు పెద్ద సక్సెస్ అవుతుంది. ఆడియో అఫ్కోర్స్ మ్యూజిక్ పాటలు ఇంతకుముందు చూసాను, చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ యాజ్ ఎ మదర్, మదర్ మీద ఏ పాట ఉన్నా బాగుంటుంది అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. అండ్ లిరిక్స్ కూడా చాలా బాగుంది. అండ్ నాకు తెలుగులో ఎవరు రాశారో తెలీదు, లిరిసిస్ట్ ఎవరో తెలియదు. ఓకే, సో చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా తెలుగులో పెద్ద హిట్ అవుతుంది. హాయ్, అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ భిక్షాగాడు ఆడియో లాంచ్. ఫస్ట్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శశి సార్ అండ్ విజయ్ ఆంటనీ సార్ అండ్ మై ఎంటైర్ టీమ్. I'm sure you all will have a good time listening to watch the movie and come and support, enjoy the movie. Thank you all. Already I have done a movie in Telugu with Venkatesh Babu sir. Yeah, with Venkatesh Babu sir. That was 1999, after 17 years I have come back with Pichagadu.
at this moment I just want to thank you for my producer Srinivas Rao garu for producing this movie in Telugu. Secondly, I really very happy to see my favorite heroine, favorite great artist Jayasudha madam with me. Finally, to my media friends, as usual, please support us. Please support good movie Pichagadu. Thank you so much. Na Santha Sirmal press meet vet chaala kala ayindi. ఈ రోజు వాటికన్నా ఎక్కువగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే జయసుధ గారు ఆవిడ మా బ్యానర్లో పర్మనెంట్ మా సొంత మనిషి. వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ మా పిల్లలతో సమానం. అజయ్ కుమార్ గారు ఫస్ట్ పిక్చర్ జయసుధ గారితో జీవిత కథ తీస్తే 100 డేస్ ఆడింది, చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత కుటుంబ గౌరవం, రిక్షారుద్రయ్య, జయసుధ గారితో చేసిన పిక్చర్స్ అన్నీ హిట్ మా బ్యానర్లో. ఆ తర్వాత సినిమా ఫంక్షన్లో మిగతా ఫంక్షన్లో చాలాసార్లు కలిసాం. సినిమా ఫంక్షన్లో ఫస్ట్ టైం ఇంత మంచి అవకాశం రావడానికి కారణం పిచ్చగారన్ అనే సినిమా. ముందు నాకు ఈ సినిమా ఇచ్చిన నిర్మాతలకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సినిమా బాగా పంపించారు. కొన్న తర్వాత తమిళ పిక్చర్ ప్రసాద్ ల్యాబ్లో పంపించారు. నేను అబ్జర్వ్ చేసింది ఒకటే, డైరెక్టర్ సినిమా బాగా తీశారు. ఆర్టిస్ట్ ఒక రజనీకాంత్, ఒక కమలాసన కలిసి నటిస్తే ఎంత బాగా చేయగలరో ఆ చిన్నపిల్లాడు అంత బాగా చేశాడు పిక్చరు. డెఫినెట్గా ఈ పిక్చర్తో ఆ అబ్బాయి తెలుగులో మంచి బ్రేక్ వచ్చి కలకాలం ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తుంటాడు. తర్వాత వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ సీన్ ఒకటి ఉంది, మీరు చూశారు రెయిన్ సీన్, అది అసలు నేను జనరల్గా నాకు ఎప్పుడు కూడా సినిమా చూసినప్పుడు మామూలుగానే అందరూ ఏడుస్తుంటే నేను ఏడవనో నవ్వుతున్నా నవ్వనో ఒక రాయిలాగా చూస్తాను. బట్ ఆ మీరు చూసిన ఆ సీన్, దాన్ని మొత్తం మీరు ఎంటైర్ సీన్ చూస్తే మాతృదేవబావుల గారు స్టోన్ క్రై చేసినట్టు ఆ సీన్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినంత గొప్ప సీన్ అది ఆ సినిమాలో నేను చూస్తే. గ్రేట్ సీన్, మీరు కూడా దయచేసి చూడండి. తర్వాత ఈ ఫంక్షన్ జరుగుతుంటే ఇదేదో సినిమా ఫంక్షన్ లాగా నాకు మనస్ఫూర్తిగా లేదు. జయసుధ గారి దగ్గర నుంచి హీరో దగ్గర నుంచి ఆ బాబుని ఇప్పుడే నేను చూడటం, మేము ఇద్దరు ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు. ఆ ఫ్యామిలీ కానీ లేకపోతే వీళ్ళు కానీ మన ఇంట్లో, ఈవెన్ మీరు జర్నలిస్టులు కానీ మన ఇంట్లో ఫంక్షన్ లాగా ఫీల్ అవుతున్నాం మేము. ఆవిడ యాంకర్ కాదు, ఆవిడ కూడా మన సొంత మనిషి. ఎంతో ఆప్యాయతగా చేసినందుకు ఆవిడకి చాలా థ్యాంక్స్ చెబుతూ, ముఖ్యంగా మీకు ఇంకొకటి చెబుతున్నాను, ఇటువంటి సినిమాలు ఆడాలంటే మన స్టేట్లో మినిమం కెపాసిటీ ఉన్న థియేటర్స్ 1 or 2 weeks చాలా అవసరం. పెద్ద పెద్ద థియేటర్లు వేస్తే ఓపెనింగ్స్ బిగినింగ్లో ఏదైనా, మీరు మాతృదేవ ఎగ్జాంపుల్, ఫస్ట్ వారం దాన్ని చాలా పబ్లిసిటీ చేసి చేస్తే అది మెగా హిట్ అయ్యి ఇవాటికి గుర్తుండిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో ఒక శంకరాభరణం, మాతృదేవ బావ, ఒక ప్రేమాభిషేకం, లేకపోతే ఇంకా గొప్ప చిత్రాలు చాలా ఉన్నాయి, దాంట్లో పాటు నిలబడతానికి కారణం ఆ రోజున్న థియేటర్ సిస్టమ్. అంచేత నాకు ఇవాళ మనస్ఫూర్తిగా అనిపిస్తుంది, జయసుధ గారు ఏడున్నారు, భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదంతో ఈ పిక్చర్ ఆడితే ఇంక్లూడింగ్ మై క్యాపిటల్ అది ఎంతైనా రానే ఉండి మొత్తం మినీ థియేటర్స్కి నా తరపున నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను సినిమా చూడలేదు, సో ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఇప్పుడు చూద్దామేనో ఛాన్స్ దొరికింది తెలుగులో రిలీజ్ అవుతుంది కాబట్టి. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ సక్సెస్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది. ఐ షుడ్ రియలీ సే very happy and excited to be here, and of course all our press and media friends are here today present this evening. The Telugu industry, the Tollywood, and all of you as a family, it's definitely not new to us, to me at least, because we've always been coming here for an audio launch, and to come and launch my own movie as a producer, and of course Vijay Antony as a hero, it is wonderful. And the best part of the industry, I would say, is you're always entertaining. You give a lot of space for any language, any movie which releases here. I've always seen that there's equal release for other language movies, and we have dubbed Tamil Pichakaran into Pichagadu.
So I'm sure there is very good response from your side and wonderful support also. So in Tamil, Pichaikaran has done wonderful business. It's one of the blockbusters of 2016 is the status right now, and it's on the 8th week and it's still in theaters in Tamil Nadu, and we've crossed the 50th day just 4-5 days back, and we've celebrated the 50th day celebrations in Sun TV also, which is going to be telecasted now. So with all the excitement and the satisfaction of doing a wonderful movie, we have come here to get all your support and courage, and it's so wonderful to see all of you gathered here today, this evening, spending time for us. And as always, please extend your wonderful support, and all your comments and reviews do support us. And Vijay Antony is not new to you, even as a music director, and now as a hero of the third movie. From Nakali to Dr. Saleem and to Vichagadu, we are here with you. Do support us in whatever small way you can. Everything matters to us, definitely. And I should sincerely here thank the producer who has bought it, Charlavadu Srinivasa sir. It was totally some, it was a surprise which came to us when we were looking out for a good distributor, good producer. I was always telling my husband, we should give it to somebody who knows the value of this movie. That is more important than also the business. So they should know the value and the essence, and you know, he was also guiding us a lot in the dubbing, and you know, in each and every step we took for the Telugu release. So thank you so much, sir. Thank you. It was wonderful to associate with you, and your sons are also into this, so I also thank them for the wonderful support, and from the trailer to everything, he was very supportive. I hope we can together achieve whatever success we've been talking about. And I'm happy to see all the distributors here. So that's one good thing, to see all the distributors from several areas. Even there in Tamil Nadu for the release, we've already sold out the movie before the audio launch in Tamil. So the same here. Once again, thank you to all, and my wonderful, sensible, a beautiful human being, my director. Director Sasi sir, who also did Vijay's second movie, Vijayani's second movie, Dishum. And as the ma'am was mentioning, all the songs were a hit. And so thank you once again. And whatever support and whatever courage you're giving me today, I expect you to do this lifelong for us. We promise you good movies, good substance in whatever we do. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారిని చెప్పుకోవాలి. ఆయన ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఈ సినిమాని తెలుగులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే బిచ్చగాడు అనే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక బిలియనీర్ బిచ్చగాడు ఎందుకయ్యాడు? ఈ పాటలు చూసాక కూడా పాటలు ఎంత బాగున్నాయంటే అది సూపర్ హిట్ సినిమా అని అనిపిస్తూ ఉంది. ఈ పాటలు చూస్తూ ఉంటే ఇవాళ యూత్లో చూస్తే ప్రతి లవర్ అంటే ప్రతి అమ్మాయిని ప్రేమించే ప్రతి వాళ్ళు ఒక బిచ్చగాడే అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే హృదయం అడుక్కుంటాడు, మనసు అడుక్కుంటాడు కాబట్టి. సో అలాంటి బిచ్చగాడ లేకపోతే ప్రోమోలు చూపించిన ఒక సిబిఐ ఆఫీసరా, ఏంటి కథ అనే ఒక సస్పెన్స్తో, అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో చాలా డిఫరెంట్ మూవీ ఇది. దీన్ని డైరెక్ట్ చేసిన శశి గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. వెరైటీగా ఉంది ఏంటి అని చెప్పి అనేసి ఆ ట్రైలర్స్ చూడటం, ఆ సినిమాని ఫాలో అవటం అదంతా చేసి ఇదేదో డిఫరెంట్గా ఉందండి, మామూలు రెగ్యులర్ సినిమా అనిపించటం లేదు, బాగుంటుంది అంటే ట్రైలర్ చూసి ఓన్లీ. అప్పుడు శ్రీనివాసరావు గారితో సినిమా బిగి రిలీజ్ అయినప్పుడు చెప్పాను అన్నమాట, అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను దాన్ని. అందరికీ నమస్కారం. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ టు రిలీజ్ మై థర్డ్ మూవీ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ దిస్ మూవీ ఇన్ తెలుగు సార్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ శ్రీనివాస సార్, పద్మావతి మేడం అండ్ లక్స్ గారు. థ్యాంక్ యూ జయసుధ మేడం టు ఫర్ సపోర్ట్. ఇట్ వాస్ అ వెరీ రియలీ ఎన్కరేజింగ్ వర్డ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. My real life heroine Fatima Vijay Antony and my director, thank you so much sir.
It is definitely going to be a blockbuster in Telugu also. I am very confident about that. It is a complete commercial entertainer. You should watch this on screen with your family. Thank you so much.